ఓం నమో వెంకటేశాయ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గజవాహనంపై తిరుమల శ్రీవారి దేదీప్యమాన దర్శనం. తిరుమల క్షేత్రంలో నవ నవోన్మేషంగా బ్రహ్మోత్సవ వైభవం. గుంజల్ సేవలో శ్రీ కామాక్షిదేవి సోయగం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా నవరాత్రి ఉత్సవం. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ గజేంద్రుడిపై దేవాది దేవుడు తిరుమల శ్రీవారు నయన మనోహరంగా ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అన్యదా శరణం నాస్తి అంటూ తనను ఆశ్రయించే భక్త కోటిపై అపార కరుణామృతాలను కురిపించే అమృత వరదుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామివారికి తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సకల అలంకార భూషితులై శ్రీ మహావిష్ణువు దివ్య రూపంలో గజరాజుపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు అందజేసి శ్రీవారి కృపా కటాక్షాలను నిండుగా పొందారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అత్యంత వైభవంగా జరిపించుకునే బ్రహ్మోత్సవాలని తిలకించే అదృష్టం మనందరికీ ఆ భగవంతుడిస్తున్నాడు. మనం వాడవాడలా బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం, కానీ గడప గడపకి కూడా చేసుకోవాలనే ఒక కోరిక ప్రతి ఒక్క భక్తుడికి కలగడం చాలా సహజం. ప్రతి ఇంటిలో కూడా ఊరేగింపు చేసుకుంటే ఎంత బాగుంటుందో అని ప్రతి భక్తుడు కోరుకుంటున్నాడు. ఆ కోరికను ఈరోజు ఎస్వీబీసీ వారు, ఇతర ఛానల్స్ అందరూ కూడా సంయుక్తంగా స్వామివారి యొక్క ఈ వైభవాన్ని, ఈ అద్భుత దృశ్యాన్ని ప్రతి ఒక్కరికి ఆవిష్కరిస్తూ వారు తరించి మనందరినీ తరింపజేస్తున్నారు. ఈ గజరాజు ఒక గొప్ప భక్తుడుగా, ఒక ఉదాహరణగా ఆయన మన ముందున్నాడు. వెంకటేశ్వర స్వామిని మనం అనుగ్రహం పొందాలి అంటే మనందరి మనస్సుల్లో ఆ భక్తి పరిడవిల్లి ఆ స్వామి అందే మనకి ఒక ఏకాగ్రత కుదిరి ఆ స్వామి అనుగ్రహించిన ప్రతి ఒక్క విషయం కూడా మనం మేలుకే చేస్తున్నాడు అనే ఒక భావంతో చూసుకుని ఆయన మనకు అందిస్తున్నాడు కాబట్టి అందులోనే మనకి మేలు ఉన్నది అని భావించిన నాడు మనకి దుఃఖ సాగరంలోంచి మనకి విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. స్వామివారు గజవాహన రూఢుడై మాడవీధుల్లో దర్శనం, గజేంద్ర మోక్షానికి మరి ఎటువంటి వైభవం ఆనాడు స్వామి ఆ గజేంద్రుడికి ఎటువంటి మోక్షం ప్రసాదించారు మన పురాణాలు చెప్తున్నాయి. ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మరి ఈ రోజున ఇక్కడికి రాలేనటువంటి వృద్ధుల కోసం, పెద్దవాళ్ళ కోసం, వారి గడపలోనే వారి ముంగిట్లోనే శ్రీనివాసుని చూసే భాగ్యాన్ని గజవాహన రూఢుడై స్వామి వారికి వారి ఇంట్లోనే ప్రత్యక్షం అవటం నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ దృశ్యం చూస్తే మరి ఈరోజు ఎస్విబిసి వారు సుమారు 150 మంది సిబ్బందితో 83 మంది తిరుపతిలో, అలాగే 17-18 పాయింట్లలో మరి అన్ని రకాల కార్యక్రమాలని, అన్ని సేవల్ని వారు ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. ఎస్విబిసి ద్వారా అన్ని వాహనాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. మాడ వీధుల్లో విహరించినటువంటి గజరాజుల కుటుంబం అంతా ఏ గజం మీద స్వామి అధిరోహిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాయి. మరి వారి సంతతికంతా, ఆ గజరాజు సంతతి అంతా ఎంతో ఆనందం చెంది అద్భుతమైన ఘట్టం. వారిని మనం దర్శిస్తే మనకి సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. ఈ రకంగా అన్ని కార్యక్రమాలని ఎస్విబిసి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక స్వామివారి గజవాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు అద్భుతంగా ప్రదర్శించిన సంగీత సాహిత్య నృత్య కార్యక్రమాలు ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగుతూ భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపాయి. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని ఊంజల్ మంటపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి శ్రీ దుర్గాదేవి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సమ్మిళితంగా ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో స్వామివారి వాహన సేవలు భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి వాహన సేవలు, వాహన శ్రేణులు ముందుకు సాగుతూ ఉంటాయి.
ఈ వాహన శ్రేణిలో ధర్మానికి ప్రతీకైన వృషభాలు, రాజసానికి ప్రతీకైన అశ్వాలు, ఐశ్వర్యానికి ప్రతీకలైన గజాలు స్వామివారి రాకను భక్తులకు తెలియజేస్తూ వాహన సేవలు ముందుకు నడుస్తుంటాయి. ఇందులోని పరమార్థం ధర్మానికి రాజసానికి ఐశ్వర్యానికి ప్రతీకను నేనే అంటూ స్వామివారు చాటి చెప్పడమే. పురాణాలలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అందుకే శ్రీవారి వాహన శ్రేణిలో వృషభాలు అశ్వాలు గజాలు ముందు నడుస్తూ భక్తులకు కనువిందు చేస్తాయి. వరంగల్ నగరం శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవిగా కొలువై పూజలందుకుంటున్నారు. నవావర్ణ శోభిత పుష్పమాలల అలంకరణలో అమ్మవారు చేత వీణను ధరించి చదువుల తల్లిగా కటాక్షిస్తూ అభయప్రదానం చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేరుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. స్వర్ణాభరణాలు పట్టువస్త్రాలు పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు రాజాదిరాజు దివ్యాలంకరణలో గజవాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతలందుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికొద్దిసేపట్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వీక్షించి తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.